అమెరికా వర్సెస్ చైనాగా సాగుతోన్న వార్ కొత్త టర్న్ తీసుకుంటుందా ఈ రెండు దేశాల యుద్దంలోకి ఆస్ట్రేలియా ఎంట్రీ ఇస్తుందా లేక ఆస్ట్రేలియాని వెనక్కి నుండి అమెరికా రెచ్చగొడుతోందా లేక చైనాపై కయ్యానికి కావాలనే ఆస్ట్రేలియా కాలు దుగుతోందా అసలు ఏం జరుగుతోంది ఈ రెండు దేశాల మధ్య వార్ ఎక్కడ మొదలైంది ఎందుకు స్టార్ట్ అయింది చైనాపై కొన్ని రోజులుగా సీరియస్ అవుతోంది ఆస్ట్రేలియా ప్రపంచానికి ఈ మహమ్మారిని పరిచయం చేసి ప్రపంచంలో విపత్తు సృష్టించిందని విరుచుకుపడుతోంది కంగారు కంట్రీ అంతేకాదు ప్రపంచంలోని ఏ అగ్రరాజ్యం కూడా నోరెత్తడానికి ముందే చైనాపై ఒంటికాలతో లేచింది ఆస్ట్రేలియాలోని మొరిసన్ సర్కార్ వుహాన్లోని జంతువుల మార్కెట్ నుండి ఇది వ్యాపించిందని ఇలాంటి జంతువుల మార్కెట్లు చైనాలోని ప్రతి ప్రధాన నగరంలో ఒకటి ఉందని వాటిని నాశనం చేయకపోతే ఇలాంటి వినాశనాలు మరిన్ని తప్పవని హెచ్చరించారు చైనా ఇప్పటికీ వాటిని బంద్ చేయకపోతే దాంతో వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలని వార్నింగ్ ఇచ్చింది ఆస్ట్రేలియా కొన్ని రోజుల వ్యవధిలోనే చైనాపై ఆస్ట్రేలియా పలుమార్లు విరుచుకుపడడం హాట్ టాపిక్ గా మారింది అసలు ఆసీస్ తమను ఎందుకు టార్గెట్ చేస్తుందో అందుపటక డ్రాగన్ కంట్రీకి మైండ్ బ్లాక్ అయింది దీంతో ఆస్ట్రేలియాపై కౌంటర్ మొదలుపెట్టింది ఆసీస్ తన నోటికి తాళం వేయకపోతే భవిష్యత్తులో ఆ దేశంలో వాణిజ్యం తగ్గిస్తామని హెచ్చరించింది ఆస్ట్రేలియా ఎగుమతి చేసే వినియోగదారుల వస్తువులు మాంసం ఉత్పత్తులలో దాదాపు మూడో వంతు చైనాకే అయినా చైనా కన్నెర చేస్తే ఆస్ట్రేలియా అంతర్జాతీయ వాణిజ్యం భారీగా దెబ్బతిన్నుంది అయినా ఆసిస్ ఇవేవి పట్టించుకోలేదు చైనాపై నిప్పులు జరిగింది అయితే ఆస్ట్రేలియా ఎంతో వ్యూహాత్మకంగా చైనాపై ఒత్తిడి పెంచడానికి రెడీ అయిందని తెలుస్తోంది డ్రాగన్ కంట్రీపై విమర్శలు చేస్తే అంతర్జాతీయ సమాజం కన్ను తన మీద పడడం ఖాయమని అక్కడి నుండి తీసివేసే కంపెనీలను తన దేశానికి తరలిస్తారనేది ఒక వాదనైతే ఆసిస్ వెనుక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి కంగారు కంట్రీ చైనాపై విరుచుకు పడిందో లేదో ఆ దేశంలోని తమ కీలక కంపెనీని అక్కడ క్లోజ్ చేసి ఆస్ట్రేలియాలో నెలకొల్పాలని నిర్ణయించుకుంది అమెరికా రేర్ ఎర్త్ భూమి పొరలలో అరుదైన భూలోహాలకు సంబంధించిన ఈ పరిశ్రమ నుండి వచ్చే ముడి పదార్థాలు అనేక కీలక పరిశ్రమలకు ఆధారంగా మారనున్నాయి వేల కోట్ల రూపాయల విలువైన ఈ కంపెనీని చైనా భూభాగం నుండి ఆస్ట్రేలియాకు తరలించడానికి ట్రంప్ సర్కార్ డిసైడ్ అయింది మరోవైపు చైనాకి ఇప్పటిదాకా ఆస్ట్రేలియా తన మాంసం వినియోగదారుల వస్తువులను ఎగుమతి చేస్తోంది చైనా తన జంతువుల మార్కెట్ ని తగ్గిస్తే వాటికి డిమాండ్ మరింత పెరగనుంది ఇది కూడా ఓ లాభం మరోవైపు చైనా తనపై దూకుడుగా వ్యవహరించిందనేది ఆసిస్ ఆలోచన ఎందుకంటే చైనా నుండి తన దేశంలోని యూనివర్సిటీలకు ప్రతి ఏటా వేలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులు జాబ్ల కోసం వస్తారు అమెరికా తర్వాత చైనా స్టూడెంట్స్ ఆస్ట్రేలియాకే ఎక్కువ మంది క్యూ కడతారు దీంతో తమ దేశంలో లక్షలాది మంది చైనీలు అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు చైనా దూకుడుగా వ్యవహరిస్తే తమ దేశంలోని చైనీలను వెనక్కి తిప్పి పంపుతుందనే భయం ఉంది అంతేకాదు ప్రస్తుతం అమెరికా సహా అన్ని యూరప్ దేశాలలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది ఏ దేశంలోనూ జాబ్లు దొరకని పరిస్థితి ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకి డిమాండ్ పెరగనుందనేది విశ్లేషకుల అంచనా అక్కడ విస్తారమైన భూభాగం సముద్ర వనరులు ఉన్నాయి ఇటు భారీ పరిశ్రమలకు కావలసిన ముడి పదార్థాలు కందిజాలు ఉన్నాయి దీంతో ఆసిస్ కి ఎలాంటి దెబ్బ పడదనే వాదన ఉంది దీంతో చైనా ఆస్ట్రేలియాపై సైలెంట్ గా ఉండడం మినహా ఏమీ చేయలేదనేది కంగారు నేతల భావనగా చెబుతున్నారు ఎనలిస్టులు ఏది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆస్ట్రేలియా ఇంతగా విరుచుకుపడుతున్నా చైనా ప్రస్తుతానికి అంత దూకుడు ప్రదర్శించడం లేదు మరి రాబోయే రోజులలో ఏం జరగనుందో ఆస్ట్రేలియా చైనా సంబంధ బాంధవ్యాలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో అనేది హాట్ టాపిక్ గా మారుతోంది నమస్కారం అండి నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ